పంట కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారు స్వచ్ఛందంగా వాటిని తొలగించాలని చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ కోరారు. గూడూరు పట్టణంలోని బనిగి సాహెబ్పేట ప్రాంతంలో ఉన్న పంట కాలువలో పూడికతీత పనులను ఆమె పరిశీలించారు. కురుస్తున్న భారీ వర్షాలకు వర్షపు నీరు నిలవకుండా వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేసిన పంట కాలువలు పూడికతో నిండిపోయి ఉన్నాయి. ఇది గుర్తించిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ కాలువల్లో పూడికతీతను పారిశుద్ధ్య సిబ్బందిచే చేపట్టారు. ఈ క్రమంలో భాగంగా మంగళవారం బనిగి సాహెబ్పేట ప్రాంతం గుండా వెళుతున్న పంట కాలువ పూడికతీత పనులను చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ కమిషనర్ మోదకొండలు పరిశీలించారు. సిబ్బందికి సూచనలిచ్చారు. ఈ సందర్భంగా దేవసేనమ్మ మాట్లాడుతూ ఆక్రమణల కారణంగా పూడిక తీసే వీలు లేకుండా ఉందని తెలిపారు. ఆక్రమణదారులు స్వచ్ఛందంగా కాలువలపై ఉన్న నిర్మాణాలను తొలగించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రవికుమార్ సిబ్బంది పాల్గొన్నారు. ఏమవుతుందనే ఉద్దేశంతో ఆక్రమించారు. కానీ స్థలాలన్నీ చాలా ఇబ్బందికర పరిస్థితులు. అక్కడైతే వినాయకుడు దేవాలయం ఎప్పటి నుంచో ఉందని చెప్తున్నారు. కానీ ఆ వినాయకుడు దేవాలయం కిందే మురికాలు ఉంది. అసలు అదే మరి మురికాలు పైన ఎందుకు నిర్మించారో కూడా అర్థం కావాలి. ఈ విధంగా ఈ షాపులు ఇవన్నీ పెట్టి అవన్నీ లేపి ఇప్పుడు తీసేస్తా ఉన్నారు. ప్రజలే స్వచ్ఛందంగా ఈ మురికాలువలు ఫ్రీగా ఫ్లో అయ్యేటట్టు చూడాలని కోరుకుంటున్నాను. అవి అడ్డగించినందువల్ల ఈ ప్లాస్టిక్ కాగితాలు ఏమి ఇవన్నీ కూడా అన్నీ పడి పేరుకొని పోయి ఒకదాని వెనక ఒకటి ఇదైపోయి ఒక టన్ను పైనే ఉంది. అక్కడ చెత్త టన్ను కాదు, ఒక లారీ చెత్త వచ్చింది బయట కాలువలోదంతా. ఒక లారీ చెత్త వచ్చింది అంటే ఇంచుమించు ఒక 10-12 టన్నుల చెత్త వచ్చింది దాంట్లో నుంచి. తర్వాత ఈ కాలువ కూడా అంతా పేరుకొని పోయి అసలు పూములు కనపడినంతగా కూడుకుపోయింది చెత్తతోటి. అదంతా కూడా మొన్న తీయించారు, మొన్న జేసీబీ పెట్టి చెత్త అంతా తీయించారు. నీళ్ళు వచ్చినందువల్ల అయిపోకుండా ఉంటే అది కొంచెం ఇప్పుడు ఆ వాళ్ళుగా కొంచెం పారలు పోసి ఆ మట్టి అది తీస్తూ ఉన్నారు. కొంత నప్పులో అవుతుందనే ఉద్దేశంతో అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆ అడ్డంకులన్నీ తీసేసి అంటే మనకు మనమే ఏర్పరచుకున్న ఇబ్బందులు కాబట్టి ఇబ్బందుల నుంచి బయటపడేదానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. దయచేసి ఎవరు ప్లాస్టిక్ వాడద్దు అని చెప్తా ఉన్నాను. ప్లాస్టిక్ను కూడా నిరోధించేదానికి పూర్తిగా ప్లాస్టిక్ రహిత గూడూరుని చేయాలనేది నా ఉద్దేశం. అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది అంటున్నారు. ఇదంతా మనం చేసుకున్న ఇబ్బందులే కాబట్టి అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాను.